ప్రభాస్ తండ్రి కాబోతున్నాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటి ప్రభాస్ తండ్రి కాబోతుండడం ఏంటి అని అనుకుంటున్నారా? ఇది నిజ జీవితంలో కాదు, వెండితెరపై అలా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా నవంబర్ 18 నుంచి రెండో షెడ్యూల్ని హైదరాబాద్లో మొదలు పెట్టబోతున్నారు. కాగా ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో నటించబోతున్నారట. అది కూడా తండ్రి కొడుకుల పాత్రలో అని తెలుస్తుంది. వాస్తవానికి తండ్రి పాత్రలో సత్యరాజ్ లేదంటే ఎవరైనా బాలీవుడ్ సీనియర్ నటుడిని తీసుకుందామని అనుకున్నారట. కానీ ప్రభాస్ మాత్రం తండ్రి పాత్ర కూడా తానే చేస్తానని చెప్పారని ఇండస్ట్రీలో టాక్. బాహుబలిలో ప్రభాస్ తండ్రి పాత్ర చేసినప్పటికీ తండ్రి కొడుకుల సన్నివేశాలైతే లేవు, కానీ ఈ సినిమాలో ఉండబోతున్నాయని తెలుస్తుంది. 3 భాషల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాని గోపీకృష్ణ మూవీస్ యువీ క్రియేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 చివరిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే వెండితెరపై తండ్రి కొడుకుల్లా ప్రభాస్ 2 పాత్రల్లో ఎలా ఉంటారో చూడాలని తన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటించబోతుంది. మరి ప్రభాస్ పాత్రపై మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.